అదిరిందిగా, పోలీస్ స్టేషన్ ముందు వాళ్ళైతే వేశారు, ఇప్పుడు బయటికి ఎలా వస్తారో అది చూద్దాం. ఏ ప్లీజ్ ప్లీజ్ బయటికి రాలేకపోతున్నావు, ఈ వాళ్ళని తీసేయచ్చు కదా. అది కుదరదుగా. ట్రైన్ వర్సెస్ వాళ్ళ చూద్దాం, ఈ రెండిట్లో అసలు ఏం గెలుస్తుందో. ట్రాలీ వచ్చేసింది, ఏది రాకెట్ లాగా నలిపిందండి. హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ వ్యాక్స్ రవీంద్ర రెడ్డి న్యూ వీడియో. సో గైస్, మనకి నిష్ణాపతిని అప్డేట్ కూడా ఓపీ ఉంది. ఎందుకంటే ఆటో అయితే రాబోతుంది గైస్. మనం ఎప్పుడో 3 మంత్స్ బ్యాక్ అనుకుంటా ఆటో వస్తే బాగుంటుంది అనుకున్నాము. ఫైనల్గా ఆటో అయితే వచ్చేస్తుందబ్బా. కలర్స్ అవన్నీ కూడా చూస్తుంటే మనం ఆటోకి కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనుకుంటా. నాకు తెలిసి ఇంకా గేమ్ మోడ్స్ ఏమైనా వస్తున్నాయేమో అనుకుంటున్నాను గైస్. రైన్ మోడ్ కూడా వస్తే చాలా బాగుంటుంది. అలాగే ఇంకేమనుకున్నా మల్టీప్లేయర్ మోడ్ కదా, దాని గురించి తర్వాత కూడా చెప్తాను. అలాగే మన వాళ్ళు కూడా కొన్ని క్రేజీ కామెంట్స్ అయితే చేశారబ్బా. వాల్ వర్సెస్ ట్రైన్ అంట. అలాగే పోలీస్ స్టేషన్ అయితే ఉంటుంది కదా, ఆ పోలీస్ స్టేషన్ డోర్ ముందు వారైతే పెట్టాలంట. సో ఇవన్నీ కూడా ట్రై చేద్దాం. ఫస్ట్ వచ్చేసి బ్రో టాప్ 10 కామెంట్స్ చదువు. టాప్ 10 ఏమో కానీ టాప్ 5 అయితే చూద్దాం. చదవడం మాత్రమే కాదు, అవి కూడా చేద్దాం ఈ వీడియోలోనే. అసలు టాప్ కామెంట్స్ ఏమో వచ్చేసి ఒకటైతే గుర్తుపెట్టుకోండి గైస్. ఇలా టాప్లోకి వచ్చింది మాత్రమే కాదు, అన్ని కూడా చేద్దాం. నార్మల్గా ఇలా టాప్లోకి రావాలంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏ కామెంట్కి ఎక్కువ లైక్స్ వస్తాయి అవి మాత్రమే వస్తాయి. కొన్ని కొన్నిసార్లు ర్యాండమ్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. అదన్నమాట. నిశాంత్ ప్రైజ్ అడుగుతున్నాడు బ్రో, వాల్ వర్సెస్ ట్రైన్. అదిరిందిగా ఫ్రెండ్స్, ఆల్రెడీ చెప్పే కదా టాప్లో వచ్చిన కామెంట్స్ మాత్రమే కాదు అన్ని కామెంట్స్ కూడా చేద్దాం. ఎందుకైనా మంచిది, ఇలాంటి ప్రయోగాలు చేసినప్పుడు ఇన్ఫినిటీ ఎల్చి కూడా యాక్టివేట్ చేసుకోవడమే బెటర్. 9129 డైల్ చేస్తే కోడ్ యాక్టివేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు వాల్ కదా, వాల్ మొత్తం 3 గైస్. మనం ఆర్జెస్ట్ ఓపెన్ చేసి వాల్ కావాలంటే W1 అని చెప్పేసి టైప్ చేస్తే వాల్ అయితే వచ్చేస్తుంది. ఇలా 1 2 3 మొత్తం 3 వాల్స్ దాకా ఉంటాయి అనుకుంటున్నా. ఎస్, 3 వాల్సే ఉంటాయి. మనం అన్ని కూడా చేద్దాం. అలాగే మోడ్ అని కూడా యాక్టివేట్ చేద్దాం. ఎందుకంటే వాల్ని కొంచెం అటు ఇటు కదపాలంటే మోడ్ అయితే ఖచ్చితంగా యాక్టివేట్ చేయాలి. దీని గురించి ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను గైస్, సో చూడండి అర్థమవుతుంది. ఇప్పుడు వాల్ 2 అయితే స్పాన్ చేద్దాం. వాల్ 2 కాదు, వాల్ 3 అనుకుంటా, చాలా బాగుంటుంది. అంటే ఫినిషింగ్ అదంతా ఉంటుంది, పర్లేదు బాగానే ఉంటుంది. ఇంకా ఎక్కువ ఇచ్చుంటే వాళ్ళు బాగుండేది. మన వాళ్ళందరూ కామెంట్ చేస్తున్నారు ఒక హౌస్ని కానీ, లేదంటే ఒక పార్క్ని కానీ, జురాసిక్ పార్క్ని కానీ, లేదంటే ఒక చిన్న రైల్వే స్టేషన్ కానీ, అవన్నీ కడతాం గైస్. నెక్స్ట్ వీడియో అయితే ఎంసీ వీడియో వస్తుంది. మనం ఆల్రెడీ చేస్తాను, ఆల్మోస్ట్ 90% వీడియో అయితే అయిపోయింది. ఎంసీ ఎపిసోడ్ అయితే నెక్స్ట్ పక్క అనమాట, ఖచ్చితంగా రేపు ఈవినింగ్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? పర్లేదు, కొన్ని అయితే స్పాన్ చేస్తాను, ఈ మాత్రం సరిపోతాయనే అనుకుంటున్నాను. ఇప్పుడు చూద్దాం అసలు వాళ్ళు గెలుస్తా లేదంటే ట్రైన్. ప్లీజ్ గైస్, ఈ ట్రైన్ ఏంటబ్బా, ఈ పద్ధతి అయితే గెలుస్తుంది. ట్రైన్ ఆపేది ఖచ్చితంగా ఫ్యూచర్ అప్డేట్స్లో ఏదైనా రావాలి, అప్పుడు కానీ ఈ ట్రైన్కి మామూలుగా ఉండదు. ప్రతిసారి ఏది ట్రై చేసినా సరే ఈ ట్రైన్ ఈజీగా గెలి చేస్తుంది. చూద్దాం ఈ ట్రైన్ ఆపేది ఖచ్చితంగా ఫీచర్స్లో ఏదైనా వస్తాయి. ఒకసారి రాకెట్ లాంచర్తో ట్రై చేద్దామా? ఇంచు కూడా అంటే చెప్పుకుంటున్నట్టు కూడా దానికి ఏమవ్వదు. ఇప్పుడు ట్రైన్ ఫార్వర్డ్ చేసి ఈ వారైనా సరే ఆపుతుందో లేదో చూద్దాం. మీరైతే ఇప్పుడే కామెంట్ చేయండి గైస్, ట్రైన్ గెలుస్తుందా లేదంటే వాళ్ళు గెలుస్తుందా. ఓకే, ఫార్వర్డ్ అయితే చేస్తాను. ఏ వాళ్ళు ఆపండి ఆపండి ఆపండి, ఆ ట్రైన్ ఆపేసిండి అబ్బా. ఆహా, ఇది ట్రీస్ లోకి లోపలికి దూసుకుని వెళ్ళిపోతుంది, అలాగే వాల్స్ లోపల నుంచి కూడా దూసుకుంటూ వెళ్ళిపోతుంది. బ్రేక్ నొక్కేసి దానిలోకి ఒకసారి ఎక్కి చూద్దాం. అలా ట్రైన్ కూడా ఎక్కేసాను. ఇప్పుడు ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్ళి మధ్యలో అయితే బ్రేక్ నొక్కి మనం దిగుదాం. చూద్దాం మనకేం అవుతుందా లేదా. ఓకే, బ్యాక్ అయితే వెళ్తుంది. అది నిజంగా వాల్ అనుకుంటుందా లేదంటే ఏదైనా ధర్మాకోల్స్ లాగా, అసలు ఏందో అలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే దిగిపోదాం. ఏమైనా అవుతుందా లేదంటే ఏం కదా. ఆహా, భలే మధ్యలో పడ్డాం కదా, ఇది కూడా ట్రైన్ ఈజీగా విన్ అయింది. మన నెక్స్ట్ వచ్చేసి తేజ బ్రో అయితే అడుగుతాడు, బ్రో ట్రక్ ట్రాలీ మీద కంటిన్యూస్ స్పాన్ చేయి. ఆహా, నాకు తెలిసి ఆ ట్రాలీ ట్రక్ ఆకాశంలోకి వెళ్ళిపోతుందేమో అనుకుంటున్నాను. లెట్స్ సీ, చూద్దాం అసలు ఏమవుతుందో. మన హౌస్ ఎదురు స్పాన్ చేద్దాం. ముందుగా ట్రాలీ ట్రక్ అయితే స్పాన్ చేద్దాం. చీట్ కూడా తెలుసుకుందా, 0 1 2 1 2 డై చేస్తే కోడ్ యాక్టివేట్ అయిపోతుంది, అలాగే ట్రాలీ ట్రక్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు దీని మీద కంటిన్యూ అంటే పెద్ద రిస్క్ అని చెప్పాలి, బట్ మన వాళ్ళు చెప్పారు కదా ట్రై చేసేద్దాం. ఇక్కడ ఇక్కడ బాగానే ఉంటుంది తెలుసు కదా, C1 అని చెప్పేసి డైరీ. అది ఎలా వెళ్ళిందమ్మా ముందుకి, ఇయ్యామో మరి C1. ఇప్పుడు చూడండి స్పాన్ అయిపోతే ఆకాశంలోకి వెళ్ళిపోతుందేమో అనుకుంటున్నాను. ఎస్, వెళ్ళిపోయింది గైస్. ఎక్కడ పడిందబ్బా ఫ్రెండ్స్, మొత్తం అయితే ఎక్కడుందబ్బా, అసలు ఇది వెళ్ళి అక్కడికి ఎలా ఇరుకుందో నాకేం అర్థం కావడం లేదు. భలే ఇరుకుంది కదా, ఇప్పుడు ఒకసారి షూట్ చేద్దాం అదే రాకెట్ లాంచర్ తీసుకొని. ఆహా, భలే పేలిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి బ్రో పోలీస్ స్టేషన్లో డోర్ దగ్గర వాల్ పెట్టు. ఇంట్రెస్టింగ్ చేద్దాం ఐడియా. ఒకసారి వాల్ పెట్టేసిన తర్వాత లోపల ఖైదీలు ఉంటారు కదా, అదే ఒక పర్సన్ ఉంటారు కదా, వాళ్ళని కాల్ వస్తే మామూలుగా అయితే వచ్చేస్తారు. ఈ వాల్ పెట్టిన తర్వాత లోపలికి రాగలరా, ఆ ట్రైన్ వచ్చినట్టు వీళ్ళు కూడా లోపలికి వస్తే నేనైతే అయిపోతానబ్బా. సో ఫస్ట్ వాల్ వన్ అయితే స్పాన్ చేసేద్దాం. వచ్చేసింది, ఏ బలి లోపల ఇరుకుపోయాడు కదా. బ్రో బ్రో ఈసారి బయటికి రాకూడదా, వద్దే, లేదంటే నేనైపోతాను. వద్దు వద్దు ప్లీజ్, తీయడి తీయండి, వాళ్ళు తీసండి, మేమైతే బయటికి రాలేకపోతున్నాము. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ 3 కూడా పెడతాం, ఎందుకంటే ఇంకొంచెం ప్రొఫెషన్గా ఉంటుంది. వాళ్ళు బయటకు వస్తే మామూలుగా ఉండదు, తెలుసు కదా పోలీసులు షూట్ చేస్తే ఎలా ఉంటుందో. కొంచెం దీన్ని
ఆల్రెడీ మోడ్ ఆన్ చేసాను, దగ్గరికే పెడదాం, మరీ దగ్గరికి వద్దు. ఎస్, ఈ పొజిషన్ అయితే సరిపోతుందేమో అనుకుంటున్నాను. ఇప్పుడు రండి, ఎలా వస్తారో బయటికి, నేను చూస్తాను కదా. ఆ డోర్ని అంతా కూడా వాళ్ళతో నింపేశాను, ఇప్పుడు చూద్దాం ఎలా బయటకు వస్తారో. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. సో ఒకసారి గైస్, ఎందుకంటే స్టిక్ బాంబ్స్ వేస్తున్నానంటే వాళ్ళు పొరపాటున బయటకు వచ్చేస్తే నేనైతే స్టిక్ బాంబ్స్ యాక్టివేట్ చేసి తప్పించుకుంటాను. తప్పించుకుంటాను అనుకుంటున్నారా, నేను కూడా అయిపోతాను, మరేం పర్వాలేదులేండి. స్టిక్ ఏమైతే తీసుకున్నాను, 3, 2, 1 బూమ్, వన్ అయితే షూట్ చేస్తాను. స్టూడెంట్స్ స్టార్ కూడా పడింది. ఈ రాలేకపోతున్నారు బా కొంతమంది. ఇలా వస్తున్నారు ఏంట్రా, నా మీద పక్కబట్టేసారు ఏంటి, ఇలా వచ్చేస్తున్నారు. అయిపోయాం అయిపోయాం, నేనైతే అయిపోయాను, మరేం పర్వాలేదు. చెప్పే కదా స్టిక్ బాంబ్స్ వేసింది నేను ఎందుకే. ఇప్పుడు గనక స్టిక్ బాంబ్స్ యాక్టివేట్ చేస్తే వాళ్ళు అయిపోతారు, అలాగే నేను కూడా అయిపోతాను. కానీ ఏం చేస్తా, ఏం చేయలేం కదా. రాకెట్ లాంచర్తో షూట్ చేసలే, కానీ ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. అయిపోయానబ్బా, దీన్ని చెప్పి కూడా తెలుసు కదా, వేస్ట్ ఎడ్ 5-0 తెలియస్తే మనం కూడా అయిపోతాం. ఇంకా ఆ తర్వాత బాలాజీపై హౌస్ కలర్ గ్రే బ్లాక్ కలర్ వస్తుందా? అవునా, ప్రీవియస్ అప్డేట్లో వచ్చింది కదా, నేను కూడా ఇప్పుడు చూడలేదు, ఇప్పుడు చూసేద్దామా. హౌస్ ఎదురు ఈ ట్రీస్ అవన్నీ కూడా ఎక్కువైపోయినాయి, ఇవన్నీ కూడా తీసేయాలి తెలుసు కదా. తీసేయాలంటే వెరీ సింపుల్, పిస్టల్ ఓపెన్ చేసి షూట్ చేస్తే ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతాయి. వీటి గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడైతే హౌస్ కలర్ అయితే అప్లై చేసేద్దాం. ఓకే, ఇప్పుడు అడ్జస్టబుల్ చేసి హౌస్ కలర్ గ్రే అని చెప్పేసి టైప్ చేసి ఎంటర్ చేసేయండి. సింపుల్గా హౌస్ కలర్ గ్రీలోకి అయితే మారిపోతుంది. అయితే కొట్టేస్తున్నా, బూమ్. ఈ గ్రీ బాగానే ఉందబ్బా, బ్లాక్ కూడా ఉంది కదా, బ్లాక్ కూడా ఉన్నట్టే గుర్తు నాకు. గ్రే కలర్ కూడా కూల్ బాగుంది, ఆరెంజ్ కలర్ కూడా లేదు కదా. ఎస్, ఆరెంజ్ కలర్ కూడా వస్తే చాలా బాగుంటుంది. ఈ గ్రే కూడా బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఊరు నేను, ఎందుకు బ్రో ఎందుకు పెట్టావు, ఓకే ట్రై చేస్తాను. అన్నా ఎప్పుడు అందరు కామెంట్స్ తీసుకున్నావు బ్రో, అలా ఏం అనుకోవద్దు, నేను రణంగా తీసుకున్నానబ్బా. ఎప్పుడైనా సరే ఖచ్చితంగా మీ కామెంట్ కూడా పింగ్ చేస్తాను, అప్పుడు ఉంటుంది అసలు నేను మజా ఖచ్చితంగా చేస్తాను. అందరు కామెంట్స్ చేయాలనే నాకు కూడా ఉంటుంది, బట్ ఒక వీడియోలో అన్నీ చేయాలంటే కష్టం కదా, ఏం ఫీల్ అవ్వకండి గైస్. అలా ఏం అనుకోకండి, అందరు కామెంట్ చేస్తాను, ఓకేనా. సో స్టీల్ మై మస్టాంగ్ కార్ ఆరెంజ్ కారా, సో నేను చూస్తాను కదా. లొకేషన్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ సెక్యూరిటీ పోలీస్ సమీస్ అండ్ టీరెక్స్ నేను సార్. ఏంటబ్బా ఇది చూడలేదు నేను, ఓన్లీ స్ప్లెండర్ బైక్ వితౌట్ ఇన్ఫినిటీ హెల్త్. రేపు నా కామెంట్ ట్రై చేయనా ప్లీజ్. అంతా బాగానే ఉందిలే, కానీ ఆ రూల్ ఏంటో బాగా ఉంది, షూట్ విత్ ఓన్లీ పిస్టలా? అది కూడా నేను ఘోస్ట్ బైక్ వేసుకెళ్దామంటే మనోడు ఆల్రెడీ కామెంట్ చేసాడు స్ప్లెండర్ అని చెప్పేసి. సరే ట్రై చేస్తాను, చూద్దాం ఆ జామెస్ నుంచి తప్పించుకోగలుగుతానో లేదో చూద్దాం. నేనేమో ఇంచాక జెట్ ప్యాక్ తీసుకొని పోలీస్ స్టేషన్ దగ్గర దిగి ఈజీగా తీసుకొచ్చేయొచ్చేమో అనుకున్నాను, ఇంకెందుకు లేటు, ఇంకా దూకేద్దామా? ఓకే, వాటర్లో పడతానా లేదంటే బయట పడతానా చెప్పండి ఫ్రెండ్స్, మీకు ఇది ఒక చిన్న టాస్క్ అనమాట. చెప్పండి చెప్పండి, వాటర్లో పడతానా లేదంటే బయట? నేనైతే వాటర్లో పడదామని అనుకుంటాను. ఎస్, వాటర్లో పడ్డాం, ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కూడా చూడొచ్చు, నేను ఇన్ఫినిటీ ఎల్సీడీ కూడా ఎంతమంది యాక్టివేట్లో ఉంటే డీఆక్టివేట్ కూడా చేశాను. ఇప్పుడు మరేం పర్వాలేదు, ఆహా పిస్టల్ అలా తీసాను లేదో జాంబీస్ ఏంటప్పుడు ఇలా వచ్చేసి. ఈ పిస్టల్తో జాంబీస్ని షూట్ చేయడం అంటే అంత ఈజీ కాదు, మీకు కూడా తెలుసు కదా. సరే ఇంకా ఫస్ట్గా స్ప్లెండర్ బైక్ని కూడా స్పాన్ చేద్దాం. చీట్ కోడ్ 9000 డైల్ చేస్తే కోడ్ యాక్టివేట్ అయిపోయింది, అలాగే బైక్ కూడా వచ్చేసింది. ఇక ఘోస్ట్ బైక్ అయితే ఇంకా బాగుండేది, బట్ మన వాళ్ళు చాలా ఇదిగా ఇచ్చారబ్బా. ఇంకా లేట్ చేయకుండా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోదాం, అలాగే మస్టాంగ్ ఆరెంజ్ కలర్ కార్ కదా, సో అది కూడా తీసుకోవడానికి ట్రై చేద్దాం. అక్కడ టీరెక్స్ నేనోసరి కనుక ఉంటే నేనైతే అయిపోతాను. ఓహో ఇంతమంది సోమేసా, మరేం పర్వాలేదు లే ట్రై చేస్తాను. ఏ మస్టాంగ్ కార్, నువ్వు ఎక్కడున్నా వస్తున్నా వస్తున్నా, ఏ రాకండి రాకండి రా ప్లీజ్ రా. ఈ వచ్చేసాను గైస్ పోలీస్ స్టేషన్ దగ్గరికి, ఆల్మోస్ట్ వచ్చేసాను. వీళ్ళేమో ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఫాలో అవుతూ వస్తున్నారు, నువ్వు రాకండి రా సోమేస్, వెళ్తే మొత్తం తీసేస్తున్నారబ్బా. టీరెక్స్ డైనోసార్ చూస్తుంటే సరే అసలు టీరెక్స్ డైనోసార్ కారు ఉందిలే, కానీ ఇక్కడ టీరెక్స్ డైనోసార్ కూడా ఉందబ్బా. తిప్పదురా పొద్దురా, పరిగెత్తు పరిగెత్తు. ఇప్పుడు ఈ అది లోపల ఏదో తింటుంది, ఇరుకుపోయినట్టు ఉందమ్మా, నేనైతే ఫస్ట్గా తీసేస్తాను. అమ్మయ్యా నువ్వేంట్రా ఒక్కడు ఎలా పోరాడుతున్నావు. అమ్మయ్య తీసేసాను, పొదరా పొదరా తీరా తీరా. కొంచెం మస్టాంగ్ కార్ అంటే నాకు కూడా చాలా చాలా ఇష్టం. సో అందరూ చెప్పడం మర్చిపోయా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మనకి మర్చిపోవద్దు. టీరెక్స్ డైనోసార్ కూడా వచ్చేసింది, తప్పని తప్పకుని. ఇప్పుడు చూడండి రా, ఆహా ఏదో సక్సెస్ఫుల్గా మస్టాంగ్ కార్ అయితే తీసుకొచ్చేసాం, ఇంకా మన కలెక్షన్లో కూడా యాడ్ చేస్తున్నాం. అండ్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి గైస్. సో ఇదే అనమాట వీడియో అయితే. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, చెప్పే కదా రేపు MC వీడియో అయితే పక్కా 100% అయితే వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై బై.